नमस्ते एबीसी न्यूज़ की स्वागत बुलेटिन मुंदुगा मुख्य अंशालु నగరంలో శానిటేషన్ చాలా అద్వానం రెండో డివిజన్ పర్యటనలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలి రూరల్ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు వెనకబడిన తరగతుల అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ అచ్చారప్ప వాసు నగరంలో శానిటేషన్ నిర్వహణ చాలా అద్వానంగా ఉందని అందుకు రెండవ డివిజన్లోని డ్రైనేజీలు రోడ్లు చూస్తేనే అర్థమవుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే శానిటేషన్ మెరుగుపరచాలని సూచించారు స్థానిక రెండో డివిజన్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ వాసు రెండో డివిజన్ టీడీపీ నాయకులతో కలిసి పర్యటించారు డివిజన్లోని పలు వీధుల్లో పర్యటించి స్థానిక మహిళలు ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమ డివిజన్లో శానిటేషన్ సక్రమంగా చేయడం లేదని దానివల్ల తాము డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఆ డివిజన్లోని శానిటేషన్ విషయమై అధికారులతో మాట్లాడి సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేయాలన్నారు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగరం మొత్తం కూడా శానిటేషన్ అధ్వానంగా ఉందన్నారు అన్ని రకాల పనులు వసూలు చేస్తున్న ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దీనిపై ఆందోళన చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు కాగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్ని రకాలుగా చాలా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దానిలో భాగంగానే విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచుతోందని అందువల్ల భవిష్యత్తులో ఫ్యాన్ వినియోగించే పరిస్థితి ఉండదని అందుకే ప్రజలకు వ్యసనకరాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ పర్యటనలో స్థానిక టీడీపీ నాయకులు జానకి రామయ్య పితాని కుటుంబరావు సలాది ఆనంద్ మిస్కా జోగినాయుడు నరసింహమూర్తి ఆదినారాయణ దొంగి నాగమణి మిస్కా రాము నర్సి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు దాని మీద ఉన్న దాంట్లో ఒక 20% ఇంట్రెస్ట్ మీరు డ్రైనేజ్ల మీద పెడితే చాలా బాగుంటుంది ఎక్కడ దాకా చేశారంటున్నారు ఇప్పుడు మేము ఎవరి దాకా నడుస్తున్నాం మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది ఎంహెచ్ఓ గారికి చూడండి ఒకసారి ఎంతమంది ఆయనకి ఓటైపోతుంది మధ్యాహ్నం పెట్టి ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు బీసీలు ఇప్పుడు కూడా చూడకపోతే ఇవన్నీ ఇరుకు ఇరుకు ఇల్లులు చూసుకోండి అవును మేము కార్పొరేటర్ గా నీళ్లు బయట లేకుండా అడగండి 100 మంది తక్కువ ఉన్నారు మీరు చెప్పనంతసేపు మీరు అలా చాకరి చేయాల్సిందే జనాలు అలాగా ఇబ్బందులు పడాల్సిందే ఒకసారి నీకు ఇస్తారు చూడు ఒకసారి నీకు అవి ఎందుకు ఇచ్చాం కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంటే పెన్షన్ రేషన్ అన్ని తీసేస్తున్నారు కాబట్టి ఇంక మనం ఏం చేయాలి చేసేది స్వామి ఈ లోటు ఉందంటే అది చాలా దారుణం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పోరాడాలని ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల పుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు స్థానిక ప్రియాంక గార్డెన్స్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా గోరంట్ల పుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే ప్రతి కార్యకర్త సైనికులుగా మారి పనిచేయాలని గత టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు అనేక ప్రాంతాల్లో కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడవద్దని ఈ అక్రమ కేసులు అన్ని న్యాయస్థానంలో తెలుసుకుందామని భరోసా ఇచ్చారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనుకడుగు వేయకుండా పార్టీకి అండగా నిలబడిన చాలామంది కార్యకర్తలు ఉన్నారని వారి అందరి త్యాగాలకు తగిన న్యాయం జరుగుతుందని గుర్తుంచుకోవాలని అన్నారు అమ్మ ఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు నేరుగా తల్లి బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి అని చెప్పి ఈరోజు అందులో 1,000 రూపాయలు మినహాయింపు చేసుకుని కుటుంబంలో ఒక పిల్లాడికే డబ్బులు ఇస్తున్నారని అన్నారు కాలేజీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి చెల్లించడం లేదని రాష్ట్రంలో 6 లక్షల ఆటోలు ఉంటే 180,000 మందికి మాత్రమే
10,000 రూపాయలు వేశారని, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నెలకు 4,000 రూపాయలు ఆటో డ్రైవర్ల దగ్గర అదనంగా వసూలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పోలీసుల చలానాల రూపంలో మరికొంత లాగేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం తరపున వర్క్ చేసిన ఏ ఒక్క కాంట్రాక్టర్స్కి డబ్బులు చెల్లించడం లేదని, కరెంటు బిల్లు ఇంటి పన్ను పెంచి కొత్తగా చెత్త పన్నుని తెచ్చారని, రాష్ట్రం మొత్తం సారా గంజాయి ధారాళంగా దొరుకుతుందని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2,600 రూపాయలు ఉన్న ఇసుక ఇప్పుడు 11,000 రూపాయలకు పెంచిన ఘనత ఒక జగన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మత్సేటి సత్యప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికంగా ఒక బేసిస్ ఇస్తామని మేము అందరం ఆలోచన చేసి మత్స్యడి ప్రసాద్ గారు సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. మిగిలిన పోస్టులు అన్నీ కూడా ఎలా చేయాలో, ఎందుకంటే మిగిలిన దాంట్లో ఇద్దరు ఉపాధ్యక్షులు ఉండాలి, ఒక ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, మిగతా కార్యనిర్వాహక కార్యదర్శులు. వెనకబడిన తరగతుల అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ అజ్జారప్ప వాసు అన్నారు. బీసీ జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరంలోని 48వ డివిజన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అజ్జారప్ప వాసు మాట్లాడారు. వెనకబడిన వర్గాల ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. బీసీల జనాభా దేశంలోనే దాదాపుగా 52% ఉంటుందని అంచనా అయితే ఏనాడు కూడా వీరి సంఖ్య ఎంత అనేది జనాభా లెక్కల్లో మదింపు చేయలేదని, జరగలేదన్నారు. ఇక 1931లో బ్రిటిష్ వారి పాలనలో మాత్రమే కులపరమైన జనాభా గణన జరిగిందని అన్నారు. కులపరంగా జనాభా లెక్కలు సేకరించి ఇప్పటికీ 90 సంవత్సరాలు గడిచిపోయిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీల జనాభా ఎంత అనేది కేవలం అంచనాగాను సుమారుగాను అన్న బాపతులోనే లెక్క వేస్తున్నారని తప్ప ఖచ్చితమైన డేటా అన్నది ఎక్కడా లేదన్నారు. నిజానికి మన జనాభా లెక్కలు 2020లో జరగాలి, వివిధ కారణాల వల్ల, ప్రత్యేకించి కోవిడ్ వల్ల అవి వాయిదా పడుతూ వచ్చాయన్నారు. ఇప్పుడు కాస్తంత ఆలస్యంగానైనా మొదలు కాబోతున్నాయని, అందుకు ఒక్క కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ వల్ల బీసీల పట్ల ఆయనకున్న మంచి అభ్యుదయ భావం, ప్రేమాభిమానాలే అని ఆయన అన్నారు. అడుగడుగున సామాజిక న్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తంగా గెలిచిన గెలవబోతున్న ఎమ్మెల్సీల లెక్క 32గా ఉందని, వీటిలో అక్షరాలా 18 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు ఎర్రా ప్రసాద్, పార్టీ నాయకులు కుంచే శేఖర్, బుజ్జి, బంటి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. బండి ఇంకా మళ్ళీ విజువల్ తీయాలిగా బండి. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, కానీ ప్రతి ఒక్కరు ప్రభుత్వం కూడా బీసీ జనగణన మీద బీసీ అభ్యున్నత కోసం మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పుకున్నారు, కానీ చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుకంటే ఎప్పుడో 1931లో బ్రిటిష్ వారి కాలంలో కులాలను బట్టి జనగణన జరిగింది. అప్పటి నుంచి కూడా సుమారు ఎంత సుమారు ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారే తప్ప ఇప్పటివరకు కూడా ఎవరో జనగణన దానికి కట్టుబడి లేరు. ఏదైతే అసెంబ్లీలో బీసీ జనగణన ప్రాతిపదికన చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలపై అతనుకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో రాజ్యసభ సభ్యత్వంలో ఎంతమందికి వచ్చినా ఒక బీసీ క్యాండిడేట్ని పెట్టిన దాఖలు లేదు, కానీ ఈరోజు 4 రాజ్యసభ ఉంటే 2 రాజ్యసభ బీసీలు కేటాయించడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలపై ఉన్న చిత్తశుద్ధి. దీనికోసం అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేకపోతున్నాం. అందుకే
మేమందరం కూడా కలిసి ఆయన మీద గౌరవంతో ఆయన బీసీల పట్ల నుంచిన ప్రేమ అభిమానులకు చిహ్నంగా ఈరోజు పాలాభిషేకం చేయడానికి తీర్మానించుకున్నాం. జగన్మోహన్ వాసు గారు చెప్పినట్టు చాలా కాలం నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఇలా బీసీ జననగణ చేయమని అంటే ఇలా బీసీలని లెక్కించడం వల్ల ఇప్పుడు జరుగుతున్న మేలు కంటే ఇప్పుడు ఈ జరిగిన తర్వాత ఎంత అయితే ఉన్నా ఇంకా అంతకన్నా డబుల్ మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది 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 ఇవన్నీ ఎంక్వైరీ చేసే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బీసీల జనగణన చేస్తే బీసీలకు ఇంకా ఎక్కువ మేలు చేయొచ్చు అనే ఉద్దేశంతో క్యాబినెట్లో పెట్టి ఆమోదించి ఇప్పుడు చేయమని చెప్పారు. కాబట్టి దీనివల్ల బీసీలకు చాలా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఉపయోగాలు జరుగుతాయి. దీనికి మాకు ఆయన అలా చేసినందుకు కానీ మా బీసీల తరఫున ఆయనకి మేము ఈ చెప్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ నెల 28వ తేదీన జనసేన వనరక్షణ ముగింపు కార్యక్రమం గండేపల్లి మండలం జడ్ రాకంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో జరుగుతుందని జనసేన పార్టీ జగంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. జనసేన వనరక్షణ కార్యక్రమం 121వ రోజు జగంపేటలో జరిగింది. తొలుతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మొక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ జనసేన వనరక్షణ కార్యక్రమం 121 రోజులుగా జన సైనికులు సహకారంతో జరుగుతుందన్నారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు నాదెండ్ల మనోహర్ హాజరవుతారన్నారు. అలాగే జిల్లా కందుల దుర్గేష్, జిల్లాలోని పార్టీ నాయకులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, ఆదినారాయణ, సింగం వాసు, బుడిరెడ్డి శ్రీనివాస్, గంగాధర్, శ్రీరామ్, చిన్ని సతీష్, గంగా మహేష్, చిట్టిబాబు, పెద్దకాపు, వీరబాబు, భవానీ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన వనరక్షణ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం 121వ రోజు ఈరోజు జగ్గంపేటలో ఇంటింటికి నిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరి సహాయ సహకారాలతో ఈరోజు జగ్గంపేటలో ఉన్నటువంటి దళిత వాడ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి మొక్కల పంపిణీ మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. రేపు 28వ తేదీ ఆదివారం నాటికి 124 రోజులు పూర్తయి. 125,000 మొక్కలు జరుగుతూ ఉంది. ఆ రోజు ముగింపు సభకి గౌరవ జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లోకి రావడం జరుగుతూ ఉంది ముగింపు కార్యక్రమం. దాంతోపాటు జగంపేట మండలం కొత్తూరు గ్రామంలో కొండపల్లి వెంకటేశ్వర్లు మన జన సైనికుడు ప్రమాదవశాత్తు మరణించిన కారణంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ని 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి జన సైనికులు ప్రజలందరూ కూడా 28వ తేదీన జగ్గంపేటలో ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామం ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన కౌలుదారులు వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడులు వచ్చే స్థితిలో లేకపోవడంతో తమను ఆదుకోవాలని కౌలు రైతు కులసంగ పెద్దలు కోరుతున్నారు. 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట చేతికి వచ్చే సమయానికి వరి చేలు నీట మునగడంతో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులు అంతా ఏకతాటిగా గ్రామంలో అన్ని కుల సంఘాల పెద్దలు కలిసి నిరసన చేస్తున్నట్లు కౌలు రైతులు గ్రామ ప్రజలు అందరినీ మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో విజయరత్నం, సిద్ధయ్య, యేసురాజు, బుజ్జి, గరగ అబ్బాయి, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. పోయింది మనం నష్టం ఇవ్వట్లేదు, మనకి ఏమీ లేదు. ఈ పంటకే చేసుకోండి, మేము దారివాక వేస్తాం. ఈ పంట ఎంత వస్తుందో అంత మాకు ఇచ్చేది, ఇచ్చేంత దారివాక అది 15 ఏమంటారా, ఆ పొడుల్లో దగ్గర 18 15 ఆరు ఏదో మాట చెప్పారని మనం ఇక్కడ కూర్చున్నాం. అది అంతే, దాన్ని బట్టి మనకు సమస్య తేరలేదు కాబట్టి ఏం చేద్దాం, ఏ దాన్ని వెళ్తే పని అవుతుంది, మానేద్దామా చేద్దాం అన్నది మనం అందరం ఆలోచించుకుని చేస్తే చేస్తాం, లేదంటే ఎవరికంటే కడతాం.
పౌరు రైతులు మీటింగ్ పెట్టుకున్నారండి, తేరుకొని రైతుల్ని ఏదో సహాయం చేయమని అడిగామండి. అడిగితే మొన్న ఎప్పుడు నీటు 21 నెట్టామండి ఆదివారం. రైతులకి వెళ్ళి చెప్పామండి ఎలాగెలా తగ్గింది సహాయం చేయమని, అలాగే చేస్తామనండి. మళ్ళీ 22 మళ్ళీ అంత 7 సంఘాలు కలిపింది మీరే మాట్లాడండి. ఒక రైతు రాలేదండి, మేము నష్టపోయి ఉన్నామండి పౌరు రైతులు. దానికోసం వాళ్ళని సహకరించామండి, మాకు ఎటువంటి సహకారం అందించలేదు. దానికోసం 7 సంఘాలు కలిసి కొట్టేసామండి. ఆడ మగ ఎవరో పనిలోకి వెళ్ళకుండా రైతులు కానీ చేయించులాగా ఉంటే మేము 7 సంఘాలు వెళ్ళి అడిగేలాగా అలా తీర్మానం చేసుకున్నామండి. మేము సంఘాలు 7 సంఘాలు పౌరు చేయని తప్పించండి, కొంత చేయలు మాత్రం కోసుకుని పని చేసుకోవచ్చు. ఇందులో మీరు ఎవరైనా పనుల్లోకి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చండి. ఏ సంఘం నుంచి అయినా అంటే కౌలుకి మేము ఇచ్చుకున్న చేయనండి, చేయలోకే వెళ్ళకూడదండి. రైతు చేసినా అవి చేస్తామండి. ఇప్పుడు అదే ఇప్పుడు మన సమాజ వర్గం మన వాళ్ళు అందరూ ఉన్నారు. మన వాళ్ళు కూడా భూమి ఉంటుంది, నీకు షేర్ ఉంది, నీ షేర్ ఉంటే నీ వాళ్ళు మన క్యాష్ వాళ్ళే ఒకటి చేస్తున్నాడు. ఆడు కోసుకొచ్చా నేను మాసరాజు చేంజ్ చేస్తానండి, మూడు రోజులు 60 మాస రోజులు చేంజ్ చేస్తానండి. మాస రోజులు చేంజ్ చేస్తుంటే నేను సాయంకాలం మొన్న సాయంకాలం ఆయన ఫోన్ చేయండి, మాసర్లో ఇలా జరిగిందమ్మా ఒక ఇది మెడ కోరకంగా పళ్ళను కోరకంగా అవి చేసాము, అది చేసిన ప్రకారం మేము మాసర్లు ఏం చేయమో మీకు అదే చేస్తామని చెప్పానండి. మరి నాకు ఫోన్ చేశారండి, నేను ఫోన్ చేసిన తర్వాత సరే అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేశాను. అయిపోయింది, అయిపోయిన తర్వాత ఈరోజు నేను పెళ్ళికి వెళ్ళానండి. పెళ్ళికి వెళ్ళి వచ్చి 6:30 నాకు ఫోన్ వచ్చిందండి, ఎక్కడి నుంచి మాసరాయన సేమ్ కాడి నుంచి ఫోన్ వచ్చిందాకు మా ఓటర్ కాడి నుంచి. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఏంటి మరి ఏంటండి పరిస్థితి, చేను గురించి చేను గురించి ఫోన్ చేయరా అని చెప్పేసాను. ఏమ మాసర్లో రకంగా తేలింది, మీ కాలేజీలో ఎలా తేలితే నేను అలా చేస్తానని చెప్పారండి. ఇప్పుడు 6 చెప్పింది. పరమ పావనమైన గోదావరి నదీ తీరాన కడియం మండలం జేగురుపాడులో వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గాదేవి దేవస్థానం 25 సంవత్సరాల వేడుకల సందర్భంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ సోమవారం నుంచి జరుగుతున్న కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీమాన్ పెదపూడి రఘురామ్ ఆధ్వర్యంలో శ్రీమాన్ బృందానం మురళి, శ్రీమాన్ బృందానం శోభన్ అర్చక స్వాముల సమక్షంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 8:30 నుంచి వేద స్వస్తి, గోపూజ, విశ్వక్షేణ పూజ, పుణ్యహావాచనం, ప్రధాన హోమాలు, మూలమంత్ర హోమాలు, భక్తులచే జలకుంభాలతో మేళతాళాలతో గ్రామ ప్రదక్షిణ, అమ్మవారికి విశేష సుగంధ ద్రవ్యాలతో 12 నదీ జలాలతో పర్వత ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం కోసం అసలక్ష్మి హోమం జరిగింది. దంపతులు పెద్ద ఎత్తున ఈ హోమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 నుంచి నవగ్రహ ఆరాధన, అగ్నిధ్యానం, పారమాత్మక హోమం, మూర్తి హోమాలు, పరమాత్మిక హోమం, విశేషంగా గ్రహదోష నివారణకై నవగ్రహ హోమం, గ్రామశాంతికై అమ్మవారికి విశేషంగా పుష్పయాగం,
అనంతరం సహస్ర దీపాలంకరణ సేవా కన్నుల పండుగగా జరిగింది. దీపాల కాంతలతో ఆలయ పరిసర ప్రాంతాలు వెలిగిపోయాయి. గురువారం ఉదయం 8:30 నుంచి లోక కళ్యాణార్థం మహాచండీ హోమం విశేషంగా భక్తులచే సామూహిక పూజలు అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 4:00 నుంచి మేళతాళాలతో గ్రామోత్సవం, 6:30 నుంచి విశ్వశాంతికి మహాశాంతి హోమం, హోత్ర ప్రశంసనం, అమ్మవారికి కుంభాలకి పంచతల్ప శయనాదివాసం నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. 26వ తేదీ శుక్రవారం ఉదయం 8:30 నుంచి అమ్మవారికి విశేష అర్చన, భక్తుల స్వహస్తాలతో మహాకుంభాభిషేకం అనంతరం ఉదయం 11:00 నుంచి అఖండ అన్న సమారాధనతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. సహస్ర దీపాలంకరణ సేవలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, సర్పంచ్ యాదాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో శానిటేషన్ చాలా అధ్వానం. 2వ డివిజన్ పర్యటనలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలి. రూరల్ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.